మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఫేస్బుక్ హ్యాక్ అవ్వకుండా చేసుకోవాల్సిన ముఖ్యమైన సెట్టింగ్ గురించి. ఫ్రెండ్స్, దయచేసి ఈ సెట్టింగ్ మీ ఫేస్బుక్లో అందరూ తప్పకుండా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీనికోసం ముందుగా మీ ఫేస్బుక్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ త్రీ బార్స్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో కిందికి రండి. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. సెక్యూరిటీ అండ్ లాగిన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి వస్తే సెట్టింగ్ అప్ ఎక్స్ట్రా సెక్యూరిటీలో యూజ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ గెట్ అలర్ట్స్ అబౌట్ అన్రికగ్నైజ్డ్ లాగిన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఫేస్బుక్ అకౌంట్లోకి ఎప్పుడు లాగిన్ అయినా మీకు మెసేజ్ అలర్ట్ వస్తుంది. ఏ డివైజ్లో లాగిన్ అయ్యారో మీకు ఒక మెసేజ్ అలర్ట్ వస్తుంది, దాన్ని ఆన్ చేసి ఉంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది యూజ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. వాట్సాప్లో టూ స్టెప్ వెరిఫికేషన్ లానే ఇందులో కూడా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ తప్పకుండా ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒకసారి మన పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని నేను ఎడిటింగ్లో తీసేస్తున్నాను. మన పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా వస్తుంది, స్టార్ట్ సెటప్ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అందులో ఒక కోడ్ వస్తుంది. అంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేసినా కూడా మన మొబైల్కి వచ్చిన ఓటీపీ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు కంటిన్యూని క్లిక్ చేయండి. సో ఇప్పుడు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వచ్చింది, అది మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మనం మన ఫోన్ని వెరిఫై చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎప్పుడు లాగిన్ అయినా మన ఫేస్బుక్కి ఒక కోడ్ వస్తుంది. మనం ఫేస్బుక్లో లాగిన్ అయ్యే ముందు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక కూడా మన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరైనా తెలుసుకున్నా కూడా మన ఫోన్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే వాళ్ళు లాగిన్ అవ్వగలరు. దీనివల్ల మన ఫేస్బుక్ హ్యాక్ అవ్వకుండా మనం రక్షించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ ఫేస్బుక్ కూడా ఈ సెట్టింగ్ చేసుకునేలా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.